ప్రజలను మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్న బొత్స సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ ప్రజలను మోసపూరిత మాటలతో వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మభ్యపెడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ విమర్శించారు. విజయవాడలోని హనుమాన్ పేటలోని 145వ సచివాలయం ఎదురుగా జరిగిన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నక్క వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చేసింది శూన్యమన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి కార్మిక కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు 7,500 రూపాయల నగదును బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తూనం వీరయ్య, ఏఐటీసీ నగర అధ్యక్షులు మూలి సాంబశివరావు, ఇన్సాఫ్ నాయకులు సయ్యద్ అఫ్సర్, 36వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు చెలంచెట్టి శ్రీనివాసరావు, దీక్షాబాడి బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మన్యం సుబ్బయ్య, సిపిఐ 36వ డివిజన్ కమిటీ సభ్యులు గుర్రం జమలయ్య, సిరిగిరి శేషయ్య, గజ్జల శ్రీనివాస్, టీడీపీ నాయకులు మద్దినేని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలతో మోసం చేసి గద్దెనెక్కిన వైసీపీ విజయవాడ నగర మేయర్కి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పేపర్ నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజున విజయవాడ నగరంలో సిపిఐ ఆధ్వర్యాన పలు చోట్ల ఆస్తి పన్ను పెంపుదల జీవోలను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల తుండలో చుక్కి ప్రజలను ఇవాళ నగ్నంగా వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మంత్రులు మోసం చేశారు, ఎమ్మెల్యేలు మోసం చేశారు, ఇవాళ కార్పొరేషన్ మోసం చేస్తుంది. ఈ రోజున స్పెషల్ ఆఫీసర్ కాలంలో ఫిబ్రవరి 3వ తారీఖున 2021వ సంవత్సరంలో చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ స్పెషల్ ఆఫీసర్ తీర్మానాన్ని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కరోనా కాలంలో ఓ పక్కన పోలీసు వారు కర్ఫ్యూలు పెడుతున్నారు, నిరసన కార్యక్రమాలకే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి, కేసులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అభ్యంతరాలు తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి? ఆన్లైన్లో తెలియజేయాలి. అంటే ఆన్లైన్ ఎంతమందికి ఆన్లైన్లో అభ్యంతరాలు తెలియజేస్తారు? కాబట్టి ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంటే తక్షణమే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 197, 198, 196 జీవోలను చిక్కు పట్టాలని చెప్పి తద్వారా తమ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఈ పేపర్ నోటిఫికేషన్ కార్యక్రమాన్ని దగ్గర చేస్తున్నామని పెంచొద్దు పెంచొద్దు ప్రజలకు భారమైన పొందలను పెంచొద్దు పెంచొద్దు ప్రజలకు భారమైన పొందలను రద్దు చేయాలి. వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలి. నోటిఫికేషన్ రద్దు చేయాలి. నోటిఫికేషన్ వెయ్యాలి. వెంటనే కౌన్సిల్ సమావేశాన్ని వెయ్యాలి. కౌన్సిల్ సమావేశాన్ని.